నమస్కారం. ఈ వారం యాస్క్ చెప్పి కార్యక్రమానికి స్వాగతం. క్వశ్చన్లు కడదామా? మొట్టమొదటి ప్రశ్న, వినాయక్ విజయనగరం నుంచి, ఆయన సాఫ్ట్వేర్ సెక్టర్లో పనిచేస్తున్నారు. వినాయక్ అడగండి. నమస్కారం చెప్పి సార్. నా పేరు వినాయక్, మాది విజయనగరం సార్. సార్ నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ క్వశ్చన్ సార్, మన దేశంలో ప్రజలు రేపటి భవిష్యత్తు బాగుంటుందంటే ఈరోజు ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడానికి రెడీగా ఉంటారు సార్. ఎగ్జాంపుల్, తన పిల్లల లైఫ్ బాగుంటుందంటే ఈరోజు పస్తులు ఉండే అయినా సరే మంచి స్కూల్కి పంపించడానికే చూస్తారు. మరి అంతటి ఇంగిత జ్ఞానం ఉన్న మన ప్రజలు ఎలక్షన్స్ టైంలో పంచే డబ్బు కోసం, సారా కోసం మరి ఐదేళ్ల భవిష్యత్తుని ఎందుకు తాకట్టు పెట్టుకుంటున్నారు సార్? రీసెంట్గా జరిగిన మునుగోడు ఎలక్షన్స్లో కూడా ఈవెన్ ఓపెన్గా టీవీ ఛానల్స్లో మాకు డబ్బులు ఇవ్వట్లేదు అందుకనే మేము ఓటింగ్కి రావట్లేదు అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు సార్. అండ్ ఇదంతా తప్పు, ఓటుకి డబ్బు తీసుకుని మన భవిష్యత్తును తాకట్టు పెట్టడం తప్పు అని ప్రజలకు కూడా తెలుసు, కానీ మార్పు రావట్లేదు. మార్పు రావాలంటే ఏ స్థాయిలో మొదలవ్వాలి సార్? మీ అభిప్రాయం చెప్పండి సార్ దీని మీద. మంచి ప్రశ్న అడిగారు వినాయక్. మన అందరి మనసుని వేధిస్తున్నది, సొంత జీవితంలో పిల్లల భవిష్యత్తు కోసం ఇన్ని త్యాగాలు చేసే మనం, మన కుటుంబాలు ఎలక్షన్లు వచ్చేసరికి ఎందుకని గుడ్డిగా డబ్బులకు లొంగి ఓట్లేస్తున్నాం, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలకు మురిసిపోతున్నాం, లేదంటే కులమో మతమో ప్రాంతమో ఇది రచ్చగొడితే దానికి పూర్తిగా లొంగిపోతున్నాం? వినాయక్ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. ప్రజలు తప్పు కాదు, ప్రజల్లో దురుద్దేశం లేదు, ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉన్నది. కానీ ఎప్పుడు ఇంగిత జ్ఞానం పనిచేస్తుంది? వినాయక్ అన్నట్లుగా నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇవాళ్ళని కొంత త్యాగం చేస్తే, కొంత డబ్బు కూడా పెడితే, పిల్లలకి మంచి చదువు కోసం కొంత కష్టపడితే, మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, కాస్త కోస్త ఆస్తిపాస్తులు ఉన్నంతలో సమకూర్చుకుంటే పిల్లలు బాగుపడతారని నమ్మకం ఉంటే ఇవాళ త్యాగం సాధ్యమవుతుంది. రేపు అసలు ఏం జరుగుతుందో మంచి అని చెప్పని నమ్మకం ఏమాత్రం లేదనుకోండి, ఇవాళ త్యాగం సాధ్యం కాదు. రాజకీయంలో ఏమైందంటే, ఈ ఓటు వల్ల నా జీవితంలో ఈ మార్పు స్పష్టంగా వస్తుంది, నా బతుకు బాగుపడుతున్న నమ్మకాన్ని కలించలేకపోయినారు. ఎలక్షన్లు కేవలం వీడు గెలిచాడా వాడు గెలిచాడా, ఈ పార్టీ నెగ్గిందా ఆ పార్టీ నెగ్గిందా తప్ప నా జీవితంలో ఏమైంది, నా పిల్లల బతుకులు బాగు చేయడానికి ఎన్నికలు ఉపయోగపడుతున్నాయా, ఎవరు గెలిచినా కూడా నా బతుకు మారుతుందా అన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. దాంతో ఏమవుతుంది, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఎవరు నెగ్గినా నా బతుకులో తేడా లేనప్పుడు ఏ కారణంగానో నేను ఓటేస్తేనే వాడు అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి, నా ఓటు వారు కోరుతున్నాడు కాబట్టి ఓటుకు డబ్బులు తీసుకుందాం. అంత మాత్రం చేతి డబ్బులు తీసుకున్నాడు అందరి దగ్గర ఓట్లు ఎట్లా? డబ్బులు గట్టిగా పోటీ పడి అభ్యర్థులు అందరి దగ్గర తీసుకుంటున్నారు, ఉన్నంతలో ఆ సందర్భాన్ని బట్టి నచ్చినట్టు చేస్తున్నారు. అందుకనే ఓటుకి డబ్బులు పంచితే గెలుస్తామన్న గ్యారంటీ లేదు, డబ్బులు పంచకపోతే అసలు వాడు క్యాండిడేట్ కింద లెక్క కాదు ప్రజల దృష్టిలో. కాబట్టి ఓడిపోవడం దాదాపు ఖాయం. ఇది అరుదైన సందర్భాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు బాగా నమ్మకం ఉంటే ఆ మనిషి మీద, మరి బోనత విశ్వసనీయత ఉంటే తప్ప, అలాంటివి చాలా అరుదుగా జరుగుతుంది. డబ్బుల పంపిణీ అనేది ఎలక్షన్లో ఒక ఎంట్రన్స్ ఫీ అయింది, అది లేకపోతే ఎన్నికల్లో అసలు మన ఎవరు పట్టించుకోరన్న పరిస్థితి తీసుకొచ్చారు. దాంతోపాటు తాత్కాలికమైన తాయిలాలు, రేపు పొద్దున ఎలాగో మంచి జరగదు వీడి వల్ల, నా పిల్లలు బాగుపడడానికి ఏర్పాటు జరగదు, కనీసం నాకు అర్థమయ్యే రీతిలో ఫ్రీగా వాడు బియ్యం ఇవ్వటం కావచ్చు, లేకపోతే నెల నెల డబ్బులు ఇవ్వటం కావచ్చు, మరొకటి ఉచితంగా ఇవ్వటం కావచ్చు, అది ఖచ్చితంగా అర్థమవుతుంది కదా, అదన్నా వస్తుంది నా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా, అది తీసుకుందాం, దాన్ని కొట్టేద్దాం. ఇక అది లేదంటే మన కులం, మన వర్గం, మన ప్రాంతం, మన మతం, మన అనేది మన పరాయ అన్న తేడా. ఇంత వైవిధ్యం ఉన్న సమాజంలో నీ కులం రానగానే పూనకం వచ్చేస్తుంది, కొన్ని సందర్భాల్లో మన మతం వాడి మతం వేరనగానే పూనకం వచ్చేస్తుంది, దాన్ని పట్టుకుని ఆ ఉద్రేకాన్ని రచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇమ్ముట్టికి ఓటర్లు లొంగిపోతున్నాడు. అంచేత ఓటర్ని తిట్టడం కాదు, ఈ దేశంలో సామాన్య ప్రజలు ప్రజాస్వామ్యం కావాలని చెప్పిన ఉద్యమాలు చేయలా, వాళ్ళు ఆరాటపడలా, ఆలోచించే నాయకత్వం ప్రజాస్వామ్యానికి మనం కూడా అర్హులమే. కాబట్టి మనందరికీ ప్రజాస్వామ్యం ఇవ్వాలి. అందరికీ ఓటు అయిపోకుండా కొంతమందికి అధికారం ఇచ్చినట్టయితే కుల వ్యవస్థ కొనసాగుతుంది, పుట్టుకను బట్టే భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన కారణం ఈ దేశంలో అందరికీ ఎదిగే అవకాశాలు రావాలి అని చెప్పని, అందరికీ హుందాతనం ఉండాలని చెప్పని, మనుషులంతా కూడా పుట్టుకతో సమానం అన్న నమ్మకంతో ఆ ఏర్పాటు చేశారు. కానీ మనం ఏం చేసాం? ప్రజాస్వామ్యం వచ్చాక, రాజ్యాంగం వచ్చాక
ప్రజలకి దీర్ఘకాల ప్రయోజనాలు అర్థం కాకుండా చేశాం. ముఖ్యమైన కారణం ఏంటి? అధికార కేంద్రీకరణ. ఎక్కడో ఢిల్లీలో ప్రధానమంత్రి గారు, హైదరాబాద్లోనో అమరావతిలోనో లేదా బెంగళూరులోనో చెన్నైలోనో ముఖ్యమంత్రి గారు సర్వాధికారాలు అక్కడ పెట్టేస్తే వాళ్ళు మంచి చేయాలనుకున్నా కూడా మన జీవితంలో మార్పు పెద్దగా రాదు. అదే అధికారం వీలున్నంత మేరకు మన ఊళ్ళో, మనకు దగ్గరలో, మన పట్టణంలో, మన పల్లెల్లో అయితే మన దగ్గర 5-10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావాలి. మనం కట్టే పన్నుల వల్ల నాకేం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరికి ఓటేస్తే నా బతుకలా అవుతుందో నాకు అర్థం కావాలి. నేను అందుకే మళ్ళీ మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తుంటాను. కొంతమంది చాలాసార్లు వినుంటారు నోటించు, కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా దానిలో ఉన్న స్వారస్యం అర్థం కావాలి. ఎందుకు ఇది ఏమిటని చెప్పారు. ఇక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఇప్పుడు ఆఫీస్ ఉంది మనకి. నెల నెల ఏం చేస్తున్నాం మనం? వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మనకు నచ్చిన వాళ్ళని, ఉన్నవాళ్ళని, ఎవరైనా నమ్మకం ఉంటే ఆయన్ని, మోహిత్ భల్లా అనే ఆయన్ని ఎన్నుకున్నాం. అయ్యా మీరు మీ బృందం కలిసి ఇక్కడ మా ఉమ్మడి అవసరాలు చూడండి, మా డబ్బుతో లిఫ్ట్ బాగా పనిచేస్తుందా లేదా, కారు పార్కింగ్ ఎట్లా ఉంది, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా, లాబీల్లో లైటింగ్ అది బాగుందా, వెలుతురు అది బాగుందా, మరి మంచినీళ్ళు వస్తున్నాయా ప్రతి ఇంటికి, బయట వాళ్ళు చెక్కాకు పెట్టకుండా భద్రతకు ఏర్పాట్లు ఉన్నాయా, ఇవన్నీ కావాలని కోరుకుంటాం. వీటిలో ఏది జరగకపోయినా ఏమండి మిమ్మల్ని నమ్మి పెట్టుకున్నాం, నెల నెల డబ్బులు మేము కడుతున్నాం, మా పన్నుల డబ్బులోంచి మా జేబులోంచి కడుతున్నాం, ఎందుకని జరగట్లేదు నెల తెస్తాం మనం. ఎందుకంటే దగ్గరగా అధికారం ఉన్నది. డబ్బులు ఎందుకు కడుతున్నామో, వాళ్ళు ఎందుకు అనుకున్నామో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ పనుల కోసం ఎన్నుకుంటున్నాం, ఆయన జేబులదేం కాదు, ఆయన సొంతమేం కాదు, మనం ఆయనకి బాధ్యత పెట్టాం, పెత్తనమిచ్చాం మన మంచి కోసం, ఆయన ఉపయోగించుకుందాం, ఉపయోగపడకపోతే ఎదురు తిరుగుదాం, ఇంకోళ్ళని పెట్టుకుందాం, డబ్బులు కడుతున్నాం మనం. ఆ స్పృహ ఉన్నప్పుడు ఏమవుతుంది? పొరపాటును కూడా అసమర్థుణ్ణో, అవినీతిపరుణ్ణో, పనికిరాని వాడినో ఎన్నుకోం. పనికొచ్చేవాళ్ళని, మన డబ్బును కాపాడేవాళ్ళని, మన పంచేవాళ్ళని ఇచ్చేవాళ్ళని అనుకుంటాం. అదే అధికారం దూరంగా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. వాళ్ళు చేసే చర్యల వల్ల నాకేమవుతుందో నాకు అర్థం కాదు. ఇంకా ఓటు డబ్బులకో, తాయిలకో, లేకపోతే కులం మతాలకు అమ్ముడుపోతుంది. అచ్చత అధికార వికేంద్రీకరణ. అలాగే ఎన్నికల వ్యవస్థను మార్చడం. ఇవాళ ఏమైంది? ఒక్కరోజున మీరు అధికార వికేంద్రీకరణ చేసినా కూడా పెద్ద ఒక్కరోజు మార్చలేదు. ఎందుకంటే అసలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బుల పంపిణీ చేయడం అనేది రాజకీయంలో అంతర్భాగం అయిపోయింది. మొదట్లో లేదు, అది 25-30 ఏళ్ల క్రితం కూడా ఇట్లా లేదు, అంత తీవ్రంగా లేదు. ఉన్న కొద్దికి ఇంకా నాశనం అయిపోయింది. కాబట్టి అలవాటు ఒక్కరోజు పోదు. స్థానిక ప్రభుత్వాలు పెట్టిన అక్కడ అలవాటు కొంతకాలం పాటు ఉంటుంది. కాబట్టి వేగంగా పోవాలంటే డబ్బులు పంచితే నాకేమీ లాభం లేదు అని క్యాండిడేట్కి, పార్టీకి అర్థమయ్యే రీతిని వ్యవస్థను మార్చాలి. ఇప్పుడు ఏమైంది? ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఒక్కోటి తక్కువ వస్తే ఓటమి. ఎన్నోట్లు వచ్చినా కూడా ఎక్కువ తక్కువ ఒక్కోటిని బట్టి ఆధారపడింది. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతిష్ట, ఆ నాయకుడి మీద, నాయకురాల మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ ఉపయోగం లేదు. దాంతో ఓడిపోతామన్న భయంతో, గెలవాలన్న కోరికతో విస్తారంగా డబ్బులు పంపిణీ ఒక గ్యాంబ్లింగ్ లాగా, ఒక జోదంలాగా తయారైపోయింది రాజకీయం. పిచ్చి పిచ్చిగా, మునుగోడు గురించి చెప్పారు వినాయక్, పిచ్చి పిచ్చిగా ప్రపంచంలో ఎక్కడ చూడనంత ఉన్మాదం మన రాజకీయంలో మనల్ని ఆవహించింది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే డబ్బులు పంచితే ఏమీ లాభం లేదు అనే వ్యవస్థ కావాలి. అదేమిటి? ఉదాహరణకి ఒక్కోటి ఎక్కువ వస్తే గెలుపు, తక్కువ ఒక్కోటి తక్కువ వస్తే ఓటమి కాకుండా దామాష పద్ధతి అనుకోండి. ఓట్ల శాతాన్ని బట్టి, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు నిర్ణయమైనా అనుకోండి, దానిలో మార్పులు చేర్పులు చేద్దాం. ప్రభుత్వాలు స్థిరంగా ఉండటానికి, కులం కులం మొక్కలు కాకుండా ఉండటానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళక్కర్లా ఇప్పుడు. కానీ నేను డబ్బులు పంచినా ప్రత్యేకంగా లాభమేం లేదు, డబ్బులు పంచకపోయినా కూడా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్ట ఉన్నట్టయితే మనకి గణనీయమైన శాతంలో సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి. అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశామనుకోండి, ఇక డబ్బులు పంపిణీ ఎందుకు చేస్తారు? ఎమ్మెల్యేలు అందరూ పోటీ చేసేవాళ్ళు పిచ్చెక్కి డబ్బులు పంపిణీ చేయట్లా. వాళ్ళు డబ్బులు పంపిణీ లేకుండా ఎన్నికయ్యే అవకాశం ఉంటే సంతోషంగా దండం పెట్టి మరీ ఆపేస్తారు. కాబట్టి ఎన్నికల వ్యవస్థను మార్చడం. చివరికి మరి సామాన్యులకి, ప్రజలకి కాలక్రమేణా ఈ ప్రజాస్వామ్యం, ఈ ఓటు, ఈ డబ్బులు మనవే, వాళ్ళెవరో ఎక్కడి నుంచో వాళ్ళ సొంత డబ్బులన్నీ తగలట్లేదు, రాజకీయం కోసం డబ్బులు ఖర్చు పెట్టి రేపు ఏదో రూపంలో మళ్ళీ వాళ్ళు డబ్బులు తినాలి. ఆ డబ్బు తినేది మళ్ళీ మన డబ్బే, మన జాతి సంపదే, మంద మనకే ఇస్తున్నారు. వాడు సగం తిని 95 పాళ్ళు వాడు తిని 10 పాళ్ళు మనకి ఇస్తున్నాడు. ఇదంతా అర్థం కావాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. ఊరికే మిండిమిడి అక్షర జ్ఞానం చాలదు. నిజమైనటువంటి విద్య, కాస్త పరిశీలన శక్తి, ఆలోచించే శక్తి ఇచ్చే విద్య కావాలి. మన దేశంలో మంచి ప్రమాణాల విద్య అందకుండా గందరగోళం చేశాం. కాబట్టి ఈ పనులు చేస్తే అధికారాన్ని జనం చేతకు తీర్చి నా డబ్బు వల్ల ఏం జరుగుతోంది, నా ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థమయ్యే వ్యవస్థ,
ఎన్నికల వ్యవస్థను మార్చడం, డబ్బు పంపిణీ వల్ల లాభం లేకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయటము. మూడోది, ప్రజల్లో పౌరసత్వ భావన పెంచేందుకు వీలుగా ఈ పౌర విద్య, కేవలం పాఠశాల విద్య కాకుండా పౌర విద్య పెరగటము. ఈ మూడు మార్గాలు. మనం ఈ ప్రయత్నాలు ఏర్పాట్లు గట్టిగా చేయకుండా ఊరికే ఓటిచ్చాము, వయోజన ఓటుకు అందరికీ ఇచ్చాము, తొలి రోజు నుంచి స్వేచ్ఛనిచ్చాము, అందుకని మనం ఓటేస్తున్నాం. మర్నాటి నుంచి రోజు బదర్మేకి వచ్చి మురదాబాద్ జిందాబాద్ అంటున్నాం. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేయాలంటే ఈ పొరపాట్లు మనం సరిదిద్దుకునే ఏర్పాట్లు జరగాలి. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఎగడదామా. సెకండ్ క్వశ్చన్ అడిగింది మనకి అరుణ్ కుమార్, చిత్తూరు జిల్లా పాలమండ్రి నుంచి. ఆయన వ్యాపారం చేస్తున్నారు, సొంత వ్యాపారం చేస్తున్నారు. అరుణ్ కుమార్ సార్, నమస్తే. జేపీ సార్, నా పేరు అరుణ్ కుమార్ సార్. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా పేదలకు ఇంకా మౌలిక సదుపాయాలు అందడం లేదు సార్. ముఖ్యంగా ప్రజలు పేదవాడు ఉండడానికి ఇల్లు, వాళ్ళకి మెరుగైన విద్య వైద్యం అందడం లేదు సార్. మన దేశంలో బడ్జెట్ చూస్తే 100,00,000,000,000 వెళ్తుంటుంది, అయితే పేదవాడికి మాత్రం విద్య వైద్యం కరువు అయిపోయింది. ఈ విద్య వైద్యం మన అభివృద్ధి జరిగిన దేశాలు యుఎస్, యూకే అలాంటి దేశంలో ఉన్న సిస్టమ్ మన దేశంలో తీసుకురావడానికి అయిపోయిందా సార్? అరుణ్ కుమార్ పాలమనేరు చిత్తూరు జిల్లా నుంచి అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు. అరుణ్ కుమార్ చెప్పినట్టుగా దాదాపుగా ఈ దేశంలో ఒక 65-70 లక్షల కోట్ల రూపాయల్ని, దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల్ని, కాస్త అటుగా 65 లక్షలు ఆ ప్రాంతాలు, ఈ దేశంలో ప్రభుత్వాలు మన డబ్బును ఖర్చు పెడుతున్నాయి. ఇదంతా మన డబ్బు. అయితే మన దగ్గర నుంచి పన్ను రూపంలో తీసుకున్న డబ్బు, లేదంటే మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు తీర్చాల్సింది మళ్ళీ పన్నుల డబ్బుతో మనమే రేపొద్దున. ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే ఉన్నతాధికారులు, వాళ్ళెవరు వాళ్ళ డబ్బులతో తీర్చబోటలా, మనమే తీర్చాలి. అంటే ఏ రకంగా మీరు సరిగ్గా చూస్తే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 70 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు 65 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయని చెప్పంటే దాదాపుగా 50,000 రూపాయలు లేకపోతే 45,000-46,000 రూపాయలు తలసరి ఈ దేశంలో ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ మన పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బు కానీ లేదా అప్పు తీసుకొచ్చిన డబ్బు కానీ మన మీద మన పేరుతో ఖర్చు పెడుతున్నాయి. కానీ ఎందుకని విద్యా ఆరోగ్యం అందట్లేదు? రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అసలు ప్రభుత్వం చేయాల్సిన పనులు విస్మరించి మొదటి నుంచి తొలినాటి నుంచి స్వతంత్రం వచ్చిన తొలినాటి నుంచి ప్రభుత్వం మౌలికమైన కర్తవ్యం ఏమిటి? ప్రభుత్వాలను మనం ఉమ్మడి సొమ్ముతో ఉమ్మడి అవసరాల కోసం ఎందుకు పెట్టుకున్నాము, ఏ అవసరాల కోసం పెట్టుకున్నాము అన్న విషయం పక్కన పెట్టి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా ప్రభుత్వం చేతుల్లో పెట్టి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకెవరన్నా చేయగల పని, మార్కెట్లో మీరు చేయగలరు, నేను చేయగలను, మనం పోటీ పడగలం, ఆ పోటీ లేకుండా వచ్చేసి గుత్తాధిపత్యాన్ని వాళ్ళు పొంది అన్ని ఆర్థిక కార్యక్రమాల్లో చోటు చేసుకున్నారు. దాంతో వాళ్ళు సమర్థంగా చేయలేపారు, అన్ని కొరతలు సృష్టించారు, ఆర్థికంగా మన దేశాన్ని అణిచేశారు పెరగకుండా, మన చేసుకోకుండా మన ఆపారు. అమ్మ పెట్ట పెట్టదు, అడుగు తినండవదు. అదే సమయంలో వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి, వాళ్ళు తప్ప ఎవరో చేయలేని ఉన్నాయి. ఒక వాచ్ ఉత్పత్తి చేయాలి, ప్రభుత్వం చేయక్కర్లా, సమర్థులు ఎవరైనా చేయొచ్చు మీరు. లేకపోతే మోడర్న్ బ్రెడ్ తయారు చేయాలి, వాళ్ళు చేయక్కర్లా, మీరు చేసుకోవచ్చు. ఒక కారు ఉత్పత్తి చేయాలి, ఒక స్కూటర్ ఉత్పత్తి చేయాలి, ఒక టెలిఫోన్ ఉత్పత్తి చేయాలి, మరొకటి, అంతా వాడి చేతుల్లో పెట్టుకున్నాడు. అన్ని అసమర్థంగా చేశారు, కొరతలను సృష్టించారు, ఆర్థిక వ్యవస్థ గందరగోళం చేశారు. కానీ వాళ్ళు తప్ప చేయలేని పనులు ఉన్నాయి, మీరు నేను చేసుకోలేం. చట్టం అందరికీ సమానంగా ఉండేట్టుగా బలమైన పోలీస్ యంత్రాంగం న్యాయంగా పనిచేసేది, నిష్పాక్షికంగా పనిచేసేది, సమర్థంగా పనిచేసేది ఉండాలి. బలమైన న్యాయమైన కోర్టు వ్యవస్థ ఉండాలి, వేగంగా పనిచేయాలి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి విద్యని అందించాలి. మంచి రోడ్లు కానీ, ప్రతింటికి అవసరాన్ని బట్టి విద్యుత్తు కానీ, ఇతర మౌలిక సదుపాయాలు కానీ, మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, వరద నీళ్ల ప్రవాహం కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి మన డబ్బుతోనే. కొన్నిటికి మనం చెల్లిస్తాం కూడా, మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఫ్రీగా మనం అంటలా మనం, కానీ ఎవరో ఏర్పాటు చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇవన్నీ ప్రభుత్వాల బాధ్యతలు. ఇవి పక్కన పెట్టేసి, వాటిని పక్కన పట్టించుకోకుండా ఆర్థిక కార్యక్రమాల్లో మనం చేయగలిగిన పనుల్లో మన స్వేచ్ఛను అరించేసి అన్ని గుత్తాధిపత్యాన్ని వాడు పొంది
రెండు రకాలుగా కూడా జాతికి నష్టపరిచారు. వాడు చేయాల్సిన పని చేయటం లేదు, మన జీవితం నరకం అవుతున్నది. ఒక్కసారి చూడండి, వర్షం వస్తే ఎన్ని వరదలు వస్తున్నాయో, ఒక్కసారి చూడండి దోమల బాధతో తలమటిస్తున్నాం మనం. ఎన్నిసార్లు ఎంతమంది అంత తలుపులు అన్నీ మూసేసుకుని మీరు ఆల్ ఒకటో మరో ఒకటో పెట్టుకుని దోమల ముందు పెట్టుకోగలం ఇంట్లో, ఇది ఆ పద్ధతి. ఒక్కసారి చూడండి పిల్లలకు స్కూల్కి పంపించాలని చెప్పంటే డబ్బులు కట్టి పంపించాలన్నా కూడా ఎంత భయపడుతున్నారో తల్లిదండ్రులు చదువుతుందో లేదో అని చెప్పని. నిరుపేదల సైతం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో పిల్లల చదువు కోసం, అయినా చదువు మంచిది అందట్లేదు. ఒక్కసారి ఆరోగ్యం చూడండి, అనారోగ్యం వేస్తే కుటుంబాలు హడిలిపోతున్నాయి, కోట్ల మంది బేదలైపోతున్నారు కేవలం అనారోగ్య కారణంగా. అన్ని ప్రభుత్వ వైఫల్యం వాళ్ళు. కాబట్టి విద్య ఆరోగ్యం అందటం లేదు అంటే ఈ మౌలికమైన విషయాలు అని గుర్తించి సర్వశక్తుల్ని కేంద్రీకరించి శాంతి భద్రతల్ని కాపాడడం, న్యాయాన్ని అందించడం, నేరాలు చేసిన వాళ్ళని గుర్తించి నిష్పాక్షికంగా శిక్ష పడటం, చట్టబద్ధ పాలన ఉండడం, మరి రోడ్లు కావచ్చు, విద్యుత్ అందేది కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వరద నీటి పారుదల కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, దోమల నియంత్రణ కావచ్చు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, మంచి ప్రమాణాల విద్య, కనీసం స్కూల్ విద్య మంచి ప్రమాణాలతో ప్రభుత్వం మన పన్నుల డబ్బుతో మనందరికి అందే ఏర్పాటు చేయడం, ప్రతి బిడ్డకే శక్తి బయటపడేట్టుగా మంచి ఆరోగ్యాన్ని అందించడం, ఇవన్నీ కూడా మౌలికమైన కర్తవ్యాలు ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేయాల్సినవి. వీటన్నిటిలో ప్రభుత్వం అధ్వాన్నంగా ఉన్నది. అందుకనే ప్రపంచంలో 49 పెద్ద దేశాలను తీసుకున్నట్టయితే మనం అనుకున్న ప్రతి రంగంలో కూడా మన దేశం అట్టడుగు 5 స్థానాల్లో ఉన్నది. మనతో పాటు ఉన్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, ఈ 3 దేశాలు, భారతదేశం, ఈ 4 దేశాలు ప్రతి రంగంలో అట్టడుగు 5 స్థానాల్లో ఉన్నాయి. ఇది కేవలం మనకి స్పష్టత లేక, విధానాల లోపం వల్ల ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయం. ఇప్పటికైనా దాన్ని సవరించాలి. ఇక రెండోది, మన అదృష్టం కొద్దీ నష్టపోయాం. ఇప్పటిదాకా తీవ్రంగా నష్టపోయాం. ఉదాహరణకు ఆరోగ్యం సరిగ్గా అందక 6 కోట్ల మందికి పైచెలుకు, 6 కోట్ల మంది ఈ దేశంలో కేవలం అనారోగ్య కారణంగా అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు బేదలైపోతున్నారు. మంచి విద్య అందక తెలివితేటలున్న దేవుడో ప్రకృతితో తెలివితేటలను ఇచ్చిన వాళ్ళు పుట్టిన పరిస్థితులను బట్టి తల్లిదండ్రులకు విద్య లేకపోవడం చేత, లేకపోతే తల్లిదండ్రులకు మరీ లక్షలు ఖర్చు పెట్టే శక్తి లేకపోవడం చేత విద్య అందక చాలా మేధస్సు ఉన్నటువంటి పిల్లలు, చిన్నారులు, ఏ పాపం తిరిగినటువంటి చిన్నారులు వాళ్ళ జీవితం అంతా కూడా బొగ్గిపాలైపోతున్నది. కానీ మన అదృష్టం కొద్దీ విద్య కానీ ఆరోగ్యం కానీ మంచి ప్రమాణాలతో పెద్ద ఖర్చు లేకుండా అందించే శక్తి ఈ దేశానికి ఉన్నది. ప్రజాస్వామ్య పీఠం కానీ మరెన్నో సంస్థలు కానీ దేశంలో చాలా విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆలస్యంగానైనా కూడా మంచి విద్యా విధానాన్ని రూపొందించారు. మన సమాజం అంతా పూనుకున్నట్టయితే ప్రభుత్వం పెట్టే ఖర్చు చాలు, లక్షల కోట్ల రూపాయల చదువు కోసం ఖర్చు పెడుతున్నారు. అది సద్వినియోగం అయితే చాలు. మరి ఒక్కొక్క బిడ్డ మీద ఆంధ్రప్రదేశ్లో 80-90,000 రూపాయలు ఖర్చు అవుతుంది స్కూల్ విద్యకి. 80-90,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి స్కూళ్ళల్లో, స్కూలు స్థాయిలో ప్రభుత్వం పెట్టే ఖర్చు. తెలంగాణలో 65-70,000 రూపాయలు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు స్కూలు స్థాయిలో. డబ్బులంత తక్కువ ఖర్చు పెట్టట్లా, కానీ చదువు అందట్లా. మార్కులు కనిపిస్తున్నాయి, ర్యాంకులు కనిపిస్తున్నాయి, పరీక్షలు పాస్ అవుతున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, 100 కన్నా మంది దేనికి పని రాకుండా తయారు చేస్తున్నారు. అంటే ఉత్తుత్తు చదువు మోసం చేస్తున్నాం మనం. ఈ పెట్టే ఖర్చుతోనే సద్వినియోగం చేసినట్టయితే మంచి ప్రమాణాల పాఠశాల విద్య ప్రతి బిడ్డకి, సామాన్యుల పిల్లలు, నిరుపేదల పిల్లలు, తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం లేకపోయినా కూడా కోటీశ్వరుల పిల్లలతో, బాగా చదువు ఉన్న వాళ్ళ పిల్లలతో సమానంగా పోటీపడే అవకాశాన్ని ఇవ్వచ్చు మంచి స్కూల్ విద్య అందినట్టయితే. ఆ ఏర్పాటు చేయడం సాధ్యం, మన చేతుల్లో ఉంది. కాబట్టి పద్ధతులను మార్చాలి. అదనంగా ఖర్చు కూడా పెట్టక్కర్లే, ఈ ఖర్చు కాస్త అటు ఇటుగా సరిపోతుంది. ఆరోగ్యం ఖర్చు తక్కువ పెడుతున్నాం, పెట్టే ఖర్చు చాలదు. ప్రపంచంలో చాలా దేశాల్లో, మంచి ఆరోగ్యం ఉన్న దేశాల్లో 8%, 9%, 10% జీడిపి, దేశ సంపదలో 10% ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు, 8-9%. మన దేశంలో ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు 1%. రాష్ట్రాలు, యూనియన్ ప్రభుత్వం కలిసి ఇంకా అదనంగా పెట్టాలి. మనం 10% పెట్టలేం, 5% కూడా పెట్టలేం, కనీసం 2-3% వెళ్ళినా సరిపోతుంది. 0.5% కొంచెం అదనంగా పెడితే, సరిగ్గా పెడితే, విజ్ఞతను ఉపయోగించి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని అందించవచ్చు. కాబట్టి విద్య కానీ ఆరోగ్యం కానీ పెద్ద ఖర్చు లేకుండా సులభంగా మంచి ప్రమాణాలు అందించే అవకాశం ఇప్పటికి కూడా దేశానికి ఉన్నది. కానీ రాజకీయం దృష్టి వాటి మీద పడాలి. తాత్కాలికమైన తాయిలాలు, లేకపోతే ఎలక్షన్లో ఓట్లు, ఓట్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని లోపరుచుకోవటం కాకుండా నిజంగా ప్రజల జీవితాలు బాగుపడడం కోసం మంచి విద్య, మంచి ఆరోగ్యం ఫలితాలను వచ్చేట ఎట్లా వాళ్ళని దృష్టి పెట్టినట్టయితే
పెద్ద ఖర్చు లేకుండా ప్రజల జీవితాలను బాగు చేయవచ్చును. అందుకనే అరుణ్ కుమార్ అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది. మంచి విద్య మంచి ఆరోగ్యం లేకుండా ఆధునిక యుగంలో ఉపాధి రాదు, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపలేరు, అది ప్రజాస్వామ్య సమాజం కాజాలదు, అసమానతలు పావు. అవి ప్రధాన అంశాలుగా మిగతా చట్టబద్ధ పాలన మౌలిక సదుపాయాలతో పాటు ప్రధాన అంశాలుగా పరిపాలన ఉండాలి. దానికోసం మనం ఒత్తిడి తీసుకురావాలి. విమర్శించడమే కాకుండా ఎలా పరిష్కారాలు సాధించాలో కూడా ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టాలి. ఆ ప్రయత్నాన్నే నా ప్రజాస్వామ్య పీఠం చేస్తోంది. విద్య ఆరోగ్యాన్ని గురించి లోతైన పరిశీలన చేసి నిర్దిష్టమైనటువంటి పథకాలు, ఆచరణ సాధ్యమైన పథకాలు, పెద్ద ఎక్కువ డబ్బు ఖర్చు కాని పథకాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెడుతోంది. ఇక మూడో క్వశ్చన్ కడదామా? మూడో క్వశ్చన్ చంద్రబోస్, ఆయన విశాఖపట్నం నుంచి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. నమస్తే జేపీ గారు. నమస్తే. ప్రభుత్వం అంటే ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని లేదా ఒక సమాజాన్ని నియంత్రించగలిగే పరిపాలనా వ్యవస్థ. అలాంటిది ప్రజలు తప్పు చేస్తే ప్రభుత్వం నియంత్రించగలిగి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వమే తప్పు చేస్తే నియంత్రించే వాళ్ళు ఎవరుంటారు? ఇది పెద్ద సమస్య ప్రస్తుతం సమాజంలో ఉన్నది. నాకు నచ్చినట్టు నేను చేస్తాననే ధోరణిలో ఉన్నటప్పుడు వాళ్ళని నియంత్రించగలిగే బలమైన వ్యవస్థ కూడా ఉండాలి. మంచి ప్రశ్న చంద్రబోస్ అడిగింది. కంచే చేను మేస్తే మనకు రక్షణ ఏమిటి? ఏ ప్రభుత్వాన్ని అయితే మనం ఎన్నుకున్నామో, ఎందుకు ఎన్నుకున్నాము? మనకు న్యాయం చేస్తుంది, అన్యాయం చేయదు, మన మధ్య తగాదాలు పరిష్కరిస్తుంది, న్యాయంగా పరిష్కరిస్తుంది, బడితున్నాడుదే బర్రె కాకుండా, మరి అందరినీ సమంగా చూస్తుంది, అధికార దుర్వినియోగం చేయదు, మనం తప్పు చేస్తే దండించే ఏర్పాటు చేస్తుంది, ఇందుకోసం ప్రభుత్వాన్ని అనుకున్నాం. అలాంటి ప్రభుత్వమే తప్పులు చేస్తే, కంచె చేను వేస్తే మన పరిష్కారం ఏంటి? అందుకే చాలామంది తత్వవేత్తలు చెప్పారు, ఎంత గొప్పవాళ్ళు అధికారంలో ఉన్నా కూడా నిరంతర జాగరూకత కావాలి, జవాబుదారితనం కావాలి. ఎందుకంటే అధికారానికి కనుక అవధులు లేకపోతే, అధికారానికి హద్దు లేకపోతే, జవాబుదారితనం ద్వారా, ప్రజల సంఘటిత శక్తి ద్వారా, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్ల ద్వారా శక్తి లేకపోతే, ప్రజలను అదుపు చేసే శక్తి ప్రజలకు లేకపోతే అధికారం అదుపు తప్పుతుంది, దుర్వినియోగం అనివార్యమవుతుంది. ఖచ్చితంగా అధికారం దుర్వినియోగం చేస్తారు, ఒక రాచరికంలాగా ప్రవర్తిస్తారు. మనం రోజు చూస్తున్నాం నాయకులు కానీ ఉన్నతాధికారులు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలు కానీ ఏదో పూర్వకాలం రాచరికంలాగా ఇది మాది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరంతా కూడా మా బంట్లు అన్న తీరుని ప్రవర్తించడం మనం రోజు కనిపిస్తున్నది. జవాబుదారితనం లేకపోవడం, ఎలా తీసుకురావాలి ఈ జవాబుదారితనాన్ని? ఏ రకంగా ప్రభుత్వాలు తప్పు చేయకుండా, నియంత్రణ కాకుండా, అధికార దుర్వినియోగం లేకుండా అదుపు చేయాలి? మొట్టమొదటిది వేరే సందర్భం అనుకున్నాం మనం. అధికారం ఎంత ప్రజలకి చేరువగా ఉంటే అంత దుర్వినియోగం కష్టమవుతుంది. దూరంగా ఉన్నవాడిని మనం చేరుకోలేం, వాడి తప్పులను అడ్డుకోలేం. వాడు మనకితో పోలిస్తే చాలా పెద్దవాడిగా కనిపిస్తాడు. వాడికి మంది, మరబలము, పోలీసులు అన్ని రకాలు ఉన్నాయి. దుర్భేద్యమైనటువంటి గోడలు కడతాడు మనకి వాడికి మధ్య. ఆ రాజప్రసాదాలను దాటుకెళ్ళటం మనకు అసాధ్యం. దగ్గరగా అధికారం అంటే వాడు మన తోటివాడు, మన పక్కన మనతో పెరిగినవాడు, స్కూల్లో మనతో చదువుకున్నవాడు. కాబట్టి వాడు తప్పు చేస్తే చొక్కా పట్టుకోవచ్చు, వాడు తప్పు చేసింది మన కళ్ళకు కనిపిస్తుంది, దాని రహస్యంగా దాచడం చాలా కష్టం. అంచేత ఒక మార్గం జవాబుదారంతో కూడుకున్నటువంటి అధికార వికేంద్రీకరణ. ఇక రెండోది, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశాల్లో మన దేశంతో సహా చట్టబద్ధ పాలన ఉంది. అంటే ఏమిటి? చట్టం ముందు అందరూ సమానులే. రెండోది, చట్టం కంటే ఎవడు పెద్దవాడు కాదు, ఎవరు రాజులు కాదు. ఇక్కడ ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరు కూడా నేను చట్టాన్ని ఖాతరు చేయనక్కర్లేదు, చట్టం నాకు వర్తించని చెప్పే సాహసాన్ని చేయకూడదు. ఎప్పుడు సాధ్యమవుతుంది? నిజంగా చట్టబద్ధ పాలనకు ఏర్పాట్లు అన్నప్పుడు. కాగితం మీద మన దేశంలో చట్టబద్ధ పాలన ఉంది, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ పాలన కాగితం మీద ఉంది, కానీ వాస్తవానికి బడితి ఉన్నవాడిది బర్రి ఈ దేశంలో. ఎందుకంటే కోర్టుకు వెళితే కొన్ని ఏళ్ళు పడుతుంది, న్యాయం దొరుకుతుందని నమ్మకం లేదు. అట్లాగే ఎన్నో రంగాల్లో అసలు పారదర్శకత లేదు. డబ్బు ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి చట్టం లొంగిపోతున్నది. అలా కాకుండా చట్టబద్ధ పాలన బలంగా ఉన్నట్టయితే అధికార దుర్వినియోగాన్ని ఆపచ్చు. ఇప్పుడు చాలా ప్రణిచ్చిందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఏం జరుగుతుంది? మీరు రాష్ట్రపతిగా ఉన్నా, గవర్నర్గా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మీరు తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉన్నది. ఇక మూడోది, న్యాయస్థానాలు.
మనకు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పంటాం. అంటే ఏంటి, ప్రభుత్వం లేకపోతే పార్లమెంటు లేక అసెంబ్లీ ఒక చట్టం చేసిన లేకపోతే ఒక ఆదేశం ఇచ్చిన ఇది అన్యాయం చేశారు లేకపోతే అక్రమంగా వాళ్ళు మా మీద పెత్తనం చలాయిస్తున్నారు అధికారం నిర్ణయం జరుగుతున్న ఆధారాలు ఉంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళచ్చు, హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు, ప్రభుత్వం నిర్వహించవచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అంటే ప్రభుత్వం తుది అధికారాలు సర్వాధికారాలు ఉన్నది కాదు, రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించిన, చట్టాన్ని అతిక్రమించి ఆదేశాలు ఇచ్చిన కోర్టులకి వాటిని కొట్టేసి అధికారం అన్నది. కాబట్టి బలమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ మన దేశంలో ఉంది. బలమైన వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ స్వతంత్రం ఉంది, కానీ సామర్థ్యం ఉందా లేదో చూసుకోవాలి. సకాలంలో న్యాయం అందించే ఏర్పాటు కావాలి. ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత స్వతంత్రం ఉన్నా కూడా 10 ఏళ్ళు తీసుకుంటే మీరు వాళ్ళు పిటిషన్ పెడితే ఇంకేం ఉపయోగం? దానివల్ల అధికార దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళకి ఏ రకంగా అడ్డుకట్టు ఉంటుంది? ఇది కేసు వచ్చేనా చచ్చేనా మన ఇష్టం వచ్చిన చేద్దాం, వాడు పోతాడు కేసుకు కోర్టుకు వెళ్తే వెళ్తాడు అన్న నిర్భయంగా రొమ్మి విరుచుకుని మరీ తప్పులు చేస్తారు. కాబట్టి కోర్టులు చివరికి ప్రజాభిప్రాయం, ప్రజల్లో ఎంత ఎక్కువ మందికి ఈ విషయాల మీద అవగాహన పెరిగితే, నిజమైన విద్య కేవలం ఊరికే పాఠశాల విద్య డిగ్రీ విద్య కాదు, నిజమైన విద్య ప్రజాస్వామ్యాన్ని గురించి, పౌరసత్వాన్ని గురించి, ప్రభుత్వ నిర్ణయాలను గురించి, విధానాలను గురించి స్పష్టమైన అవగాహన ఉండే పౌర విద్య అందాలి. పౌరుని నిరంతర జాగరూకత కావాలి. ఆ జాగరూకత కావాలంటే కొంత సమయాన్ని దీనికి కేటాయించి పట్టించుకుంటాననే మనస్తత్వం పక్కన ఉండాలి. రెండోది, కులం మతం ప్రాంతం ఇవన్నీ పక్కన పెట్టి ఉమ్మడిగా మనందరి ప్రజలను కాపాడడం కోసం నిలబడదామన్న స్పృహ కావాలి. కాబట్టి ఈ 4 ఏర్పాట్లు ఉన్నట్టయితే మనకి అధికారం వీరునితో వికేంద్రీకరించడం, పారదర్శకతతో చట్టబద్ధ పాలనకు ఏర్పాట్లు చేయటం, 3వది కోర్టులు గట్టిగా పట్టించుకుని ఏర్పాటు చేయటం, ఎలాగో చట్టసభలు ఎట్లాగ పట్టించుకోవాలి. చట్టసభలకు అధికారం ఉంది కానీ వాళ్ళు ఉపయోగించట్లా, ఎందుకంటే వాళ్ళ చేతులు కట్టేశారు. ఈ 10వ షెడ్యూలు లేకపోతే పార్టీ ఫిరామి నిషేధ చట్టం పేరుతో చివరికి పార్టీల్లో ఈ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు గొంతు నొక్కేశారు. ఇంకా చివరిగా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల నిరంతర జాగరూకత, పౌర విద్య అవి ఉన్నట్టయితే అధికార దుర్గాన్ని కాపాడగలం. అధికారం అప్పుడు అధికారంగా ఉండదు, సేవగా ఉంటుంది, ముళ్ళ కిరీటంగా ఉంటుంది. ఇవాళ అధికారం రాచరికంగా ఉంది. అధికారులకు అంటే వాడు వాడి కుటుంబం కూడా ఇది మా సొంతం అని రొమ్మి విరుచుకు తిరుగుతున్నారు. అది ప్రజాస్వామ్యంకి ఆధారం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. గుడ్ ఈవినింగ్ సార్, జేపీ సార్, నేను నరసింహ మక్తల్ నియోజకవర్గం నుంచి. జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో, ఈ ప్రస్తుత రోజుల్లో మొత్తం పార్టీ సింబల్స్ మీద గెలిచే పరిస్థితి అయిపోయింది సార్. అంటే ఏ పార్టీ అయినా కానీ ప్రముఖ ఇప్పుడున్న పార్టీస్ సింబల్స్ మీద గెలవడం ఏంటి సార్? అక్కడ స్థానికంగా ఉన్న క్యాండిడేట్స్ ఎఫిషియన్సీ కూడా అవసరం కదా. సో దీన్ని బట్టి ఇంకొక ఆలోచన సార్, ఒకటి ఇన్ కేస్ అందరూ ఇప్పుడు తెలంగాణలో ఉన్న 119 సీట్లకి 119 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎలెక్ట్ అయితే ఎలా ఉంటుంది సార్? వితౌట్ ఎనీ పార్టీ, అందరు ఓన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఒక్కసారి వివరణ ఇవ్వగలరు? థ్యాంక్ యూ సార్. నరసింహ మక్తల్ నుంచి, మహబూబ్నగర్ జిల్లా, చార్టర్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. ఇది పూర్తిగా పార్టీల స్వామ్యం అయిపోయింది. మరి పార్టీ గుర్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడమే లేని పరిస్థితి వచ్చేసింది. పార్టీని చూసి అత్యధికంగా ఓట్లు పడుతున్న అభ్యర్థి ఎలాంటి వాడు ఏమిటి పట్టించుకోవటం లేదు. కాబట్టి పార్టీలు లేకుండా అందరూ స్వతంత్రంగా ఉండేట్టుగా, పార్టీ రహిత ప్రజాస్వామ్యం, పార్టీలెస్ డెమోక్రసీ అని చెప్పిన లోక్నాయక్ జేపీ, ఆ రకంగా ఏమైనా తేవచ్చా అని నరసింహ ప్రశ్న. చాలామందికి ఆలోచన ఉన్నది. ఉదాహరణకి అమెరికాలో రాజ్యాంగాన్ని రాసినటువంటి ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు వాటి ఆ తొలితరం నాయకులు, వాళ్ళందరూ కూడా పార్టీలు అంటే చాలా అపనమ్మకాన్ని చూపెట్టారు. ఈ పార్టీలు అంటే అదొక గ్యాంగ్లాగా అయిపోతారు, పక్షపాత వైఖరి ఉంటుంది, దేశ ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు కాకుండా మన పార్టీ ప్రయోజనాలు మన ప్రయోజనాలు ఆలోచించుకుంటారు, కాబట్టి పార్టీలు మంచివి కాదని అనుకున్నారు. కానీ కాలక్రమేణా ప్రపంచం అంతా, దాదాపు కొంత స్విట్జర్లాండ్లో కొంతమేరకు తప్ప, పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం అనడం అసాధ్యమైపోయింది. ఇప్పుడు ప్రజల రాజకీయ భాగస్వామ్యం లేకపోతే, ప్రజలకి అధికారంలో ఉన్న వాళ్ళకి మధ్య వారధి లేకపోతే ప్రజాస్వామ్యం నడవదు సరిగ్గా. ఈ వారధి పార్టీలేనాయి. మనందరి రాజకీయ భాగస్వామ్యానికి, రాజకీయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి పార్టీలు వేదికలేనాయి. అంచేత బహుశా ఇవాళ పరిస్థితుల్లో పార్టీలు లేకుండా ఈ రాజకీయం నడపడం సాధ్యం కాదు. కాలక్రమేణా మనం ఒక ప్రయోగం చేస్తే మరి కొన్ని మార్పులు చేయవచ్చాము, కానీ ఇవాళ సాధ్యంగా కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే, ఒకటి, పార్టీలు ప్రజల కోసం పనిచేసే రీతి ఉండాలి. కొందరు నాయకుల చేతుల్లో బంటులుగా ఉండి వ్యక్తుల ఆస్తులుగా
ప్రైవేట్ ఎస్టేట్లుగా వాళ్ళకి వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబానికో కొద్ది మందికో వాళ్ళు పెత్తనం చేసే సంస్థలుగా కాకుండా సభ్యుల ఆస్తి కావాలి, ప్రజల ఆస్తి కావాలి. పార్టీలు ఎవరైనా సరే పార్టీలో చేరి నాయకులుగా నిజాయితీగా సమర్థంగా ఎదిగే అవకాశం కలగాలి. అంటే పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి, పార్టీలు ప్రజలందరికీ వేదికలు కావాలి. కొందరు వ్యక్తుల ఆస్తులు కాగలరు. ఇవాళ చాలా మేరకు పార్టీలు కొందరు వ్యక్తుల ఆస్తులు, కొట్టి కుటుంబాల ఆస్తులు అయిపోయినాయి. అది మొట్టమొదటి మార్పు కావాల్సింది. ఈ పార్టీలని ప్రజల కోసం పనికొచ్చేట్టుగా సంస్కరించాలని చెప్పినట్టయితే, ఇక రెండోది ఎన్నికల వ్యవస్థ మార్చినట్లయితే రకరకాల రూపాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అప్పుడు వ్యక్తి ప్రభావం పెరుగుతుంది. ఉదాహరణకి మీరు రాష్ట్రాలలో ప్రత్యక్షం నిలబెట్టుకున్నారు అనుకోండి, నాయకుడు నాయకులలో ప్రజలు ప్రత్యక్షంగా ఉంటే వాళ్ళ ఓటేసేది పార్టీ మొహం చూసి కొంత అయితే నాయకుడు మొహం చూసి మిగతా అంత. బీజేపీ ఓటనుగా నరేంద్ర మోదీ మొహం చూసి ఓటేస్తున్నారు. అదే వరకు కాంగ్రెస్లో ఓటేస్తే ఇందిరాగాంధీ మరొకరు మొహం చూసి ఓటేసేవారు. ఇవాళ బీఆర్ఎస్కి తెలంగాణలో ఓటేయాలంటే కేసీఆర్ మొహం చూసి వేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైకాపాకి వెళ్ళాలని జగన్ మొహం చూసి వేస్తారు. టీడీపీకి వెళ్ళండి చంద్రబాబు నాయుడు మొహం చూసి వేస్తారు. అట్లాగే స్టాలిన్ మొహం చూసో, కరుణానిధి మొహం చూసో ఒక డిఎంకేకి, గతంలో జయలలిత మొహం చూసో ఏడీఎంకేకి, ఇట్లా నాయకులు పార్టీ ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ మధ్యలో పూజారులు అవసరం అవుతుంది, ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేలను మెజారిటీ పెట్టి ప్రభుత్వం వస్తుంది. అట్లా కాకుండా ప్రత్యక్షంగా నాయకుల్ని ఎన్నుకున్నారు కొన్ని ప్రజలే, మధ్యలో పూజారులు అవసరం ఉండదు. కొంతమేరకన్నా పార్టీ కంటే వ్యక్తి గుణగణాలు, గత చరిత్ర, వ్యక్తి ఏం ప్రతిపాదిస్తున్నారు దేశంలో మార్పుల కోసం, రాష్ట్రంలో మార్పుల కోసం, అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్యం కోసం, దాన్ని బట్టి ఎన్నికల్లో ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీల ప్రభావం కంటే వ్యక్తుల గుణగణాలు, సామర్థ్యము, భవిష్యత్ దర్శనము ముఖ్యమవుతాయి. అట్లాగే మరి అధికారంలో ఎవరున్నా సరే జవాబుదారీగా ఉండి ఏర్పాటు చేసినట్టయితే మా పార్టీ అధికారంలో అంటే మేము ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితి కాకుండా మేము కేవలం ప్రజల సేవ కోసం ఉన్నారు, పారదర్శకంగా చేస్తాము, తప్పు చేస్తే ఎవరికైనా సరే భరతం పట్టే అవకాశం ఉన్నది అన్నటువంటి భయం కావాలి, ఆ చట్టబద్ధ పాలన కావాలి. ఆ రకంగా మన పార్టీని ఎలా సంస్కరించాలి, ఎలా ప్రజాస్వామికీకరించాలి, అది వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు కాకుండా ఎలా కాపాడాలి, ఆ రకంగా ఆలోచించాలి తప్ప పార్టీ లేకుండా ఉంటే బాగుండదని మనం అర్థం చేసుకోగలం. కానీ బహుశా ఇవాళ అది అనివార్యం అయిపోయింది. ప్రపంచంలో దాదాపు ఎక్కడ కూడా పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం అవడం సాధ్యం కావట్లేదు. పార్టీలను ప్రజల ఆస్తులుగా, ప్రజల వేదికలుగా, పారదర్శకంగా, నిజాయితీగా పనిచేసేది ఏర్పాట్లు చేయగలమా, బహుశా దానిలో పరిష్కారం దొరుకుతుంది మనకి. మళ్ళీ వచ్చేవారం ఇంకో ఆస్క్ జేపీ కార్యక్రమంతో కలుద్దాం. నమస్కారం. ఆస్క్ జేపీ కార్యక్రమానికి మీ ప్రశ్నని టెక్స్ట్ మరియు వీడియో రూపంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి పంపించండి.